వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాభూషణం గంట్ల. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ రాబోతుందండి. అది మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ అంటే 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి. అంతవరకు మీ డెసిగ్నేషన్ మేనేజ్మెంట్ ట్రైనర్ ఉంటుంది. 6 మంత్స్ అయిపోయిన తర్వాత మేనేజర్గా ప్రమోట్ అవుతారండి. ఈ నోటిఫికేషన్ చూసే ముందు, సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటూ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ సెక్షన్ అండి. ఇందులో చూడండి, కేటగిరీ 2 రిక్రూట్మెంట్ కమింగ్ సూన్ అని వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ కేటగిరీ 2కి సంబంధించిందండి. ఇదే మేనేజర్స్ నోటిఫికేషన్ అండి. నేను ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన ప్రకారంగా మీకు చూపిస్తాను. సో ఇదండి ఆ నోటిఫికేషన్. పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2/2019 ఎఫ్సీఏ కేటగిరీ 2 అండి. ఇది నోటిఫికేషన్ వచ్చి మేనేజర్ జనరల్ డిపోటు మూమెంటు అకౌంట్స్ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందండి. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది అండి. 6 మంత్స్ మీరు మేనేజ్మెంట్ ట్రైనింగ్స్గా ఉంటారు. ఆ తర్వాత పే స్కేల్ 40,000 to 1,40,000 వరకు మీకు పే స్కేల్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మనకి జోన్ వైజ్గా వచ్చిందండి. జోన్ వైజ్ రిక్రూట్మెంట్ ఇది. జోన్ వైజ్ అంటే నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్ అని సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం ఒక్కో జోన్ చూసుకుంటూ వెళ్దామండి. ఏ జోన్ అంటే పోస్టులు ఎన్ని పడ్డాయి, దానికి ఒక్కో పోస్ట్ కోడ్ ఇచ్చాడండి. ఆ పోస్ట్ కోడ్కి ఎంత ఏజ్ ఉండాలి, ఎంత శాలరీ ఉంటుంది, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అని నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్తాను బ్రీఫ్గా. మిగతావి మీరు డీటెయిల్డ్గా ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకొని మీరు పూర్తిగా చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి. అయితే ముందు జోన్ వైజ్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ముందు నార్త్ జోన్ అండి. నార్త్ జోన్ చూసుకుంటే మొత్తం పోస్టులు వచ్చి 187 పోస్టులు ఉన్నాయండి. పీడబ్ల్యూడీ పోస్టులు వచ్చి 24 పోస్టులు ఉన్నాయండి. ఇందులో గాను మేనేజరు, మేనేజర్ డిపోర్టు, అలాగే మూమెంటు, అకౌంట్స్, టెక్నికల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్ట్ కోళ్ళు ABCDEF జిఎన్ కోళ్ళు ఇచ్చాడండి. ఇందులో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చి 28 ఇయర్స్, ఏజ్ రిలాక్సేషన్ ఎట్లానే ఉంటుంది. ఇందులో ఏ పోస్ట్కి అంటే ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయండి, ఎస్సీకి 42, ఎస్టీకి 17, ఓబీసీకి 35, ఈడబ్ల్యూఎస్కి 19, అండర్జోడ్కి 74, టోటల్ 187 ఉన్నాయండి. ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్ చూసుకుంటే 24 ఉన్నాయండి. అలాగే మంజోను, మంజోన్ అంటే సౌత్ జోన్ అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ సౌత్ జోన్లోకి వస్తాయి. ఇందులో మనకి పోస్టులు 65 పోస్టులుగా నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో అయితే మేనేజర్ జనరల్ డిపోటు మూమెంటు అకౌంట్స్కు మాత్రమే, హిందీకి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవి మొత్తం 66 పోస్టులు అండి. అందులో పీడబ్ల్యూడీకి ఒక పోస్ట్ ఉందండి. ఇక వెస్ట్ జోన్ చూసుకుంటే ఇందులో కూడా మనకి 15 పోస్టులు నోటిఫికేషన్ వచ్చిందండి. నెక్స్ట్ ఈస్ట్ జోన్ అండి. ఈస్ట్ జోన్లో 37 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందండి. అలాగే నార్త్ ఈస్ట్ జోన్ అండి, నాగపూర్ ఎస్టేట్ కదండి. ఇందులో మనకి 26 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందండి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5 పోస్టులకు వచ్చిందండి. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ జోన్ అని అప్లై చేసుకోవచ్చండి. మీరు సౌత్ జోన్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఏ జోన్ అని అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్ అని అప్లై చేసుకోవచ్చు. కానీ ఏదో ఒకటి అప్లై చేయాలి, మల్టిపుల్ జాబ్స్కి మీరు అప్లై చేయకూడదు. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఆన్ 1/8/2019 అండి. అంటే ఆగస్ట్ 1 వరకు మీకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే. ఇందులో ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చూద్దామండి. మేనేజర్ జనరల్కి వచ్చి ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 60% మార్క్స్ అండి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిహెచ్డీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 55% ఉంటే సరిపోతుందండి. అంటే 60+ 55 ఉంటే సరిపోతుంది. అలాగే మేనేజర్ డిపో కూడా ఎనీ డిగ్రీ అండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమం 60% పర్సంటేజ్. అలాగే మూమెంట్కి కూడా ఎనీ డిగ్రీ అండి. అలాగే మేనేజర్ అకౌంట్స్ చూసుకుంటే అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్, ICWA లో చార్టెడ్ అకౌంట్స్ అవి చేస్తారు కదండి, వాళ్ళు ఎలిజిబుల్ అండి దీనికి. దీనికి వచ్చి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, అలాగే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఆర్ బీకామ్ ఫ్రమ్ రేగ్జనల్ యూనివర్సిటీ, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ MBA, ఇవి ఏ ఉన్నా సరిపోతుందండి దానికి అకౌంట్స్ దానికి. అలాగే మేనేజర్ టెక్నికల్ చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలండి రేగ్రేజ్ యూనివర్సిటీ నుంచి, లేదంటే బీఏ డిగ్రీ, అలాగే బీఏ డిగ్రీని ఫుడ్ సైన్స్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళండి. లేకపోతే బీటెక్ డిగ్రీని బీఏ డిగ్రీని బయోటెక్నాలజీ అయి ఉండాలి, ఏదన్నా సరిపోతుందండి. ఇక సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అండి, అంటే బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలండి. అలాగే మేనేజర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఉండాలండి, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ఉండాలి. ఇక్కడ చూడండి మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, అంటే ఎలక్ట్రికల్ ఉన్నా పర్లేదు మెకానికల్ ఉన్నా పర్లేదు. ఇక హిందీ చూసుకుంటే దీనికి చాలా ఇచ్చాడండి.
మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఆఫ్ రెగ్యులర్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ హిందీ విత్ ఇంగ్లీష్ అండ్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్ అయి ఉండాలి. ఇందులో ఏది ఉన్నా సరిపోతుంది, మీరు ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చారు చూడండి, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఇన్ ఎనీ వన్ జోన్ ఓన్లీ. మీరు ఏదో ఒక జోన్ అప్లై చేసుకోగలరండి, ఎయిదర్ నార్త్ జోన్ ఆర్ సౌత్ జోన్ ఆర్ ఈస్ట్ జోన్ ఆర్ వెస్ట్ జోన్ ఆర్ నార్త్ ఈస్ట్ జోన్, ఏ వేకెన్సీ కెన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ ఏ బిసిడిఎఫ్జిహెచ్ వరకు ఉన్నాయండి, ఏదో ఒకటి మాత్రమే మీరు ఆప్ట్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇది మనం ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయడానికి అవుతుందండి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి అవుతుందని క్లియర్గా చెప్పారు. అలాగే రిజర్వేషన్స్ మీ ఏజ్ కానీ మీ క్వాలిఫికేషన్స్ కానీ, ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏజ్ అండ్ ఎక్సెట్రా షెల్ బి రికార్డ్ యాజ్ ఆన్ 1/8/2019 1/8/2019 లోపు మీకు కంప్లీట్ అయి ఉండాలి ఏవైనా. అలాగే ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎట్లానే ఉందండి. అలాగే డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కోసం కూడా ఇచ్చారండి, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ కేటగిరీ 3 కేటగిరీ 4లో పనిచేస్తున్న వాళ్ళు కేటగిరీ 2కి రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, మీరు ఒకసారి ఇవి చూసుకోండి. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూద్దామండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మేనేజర్కి, మేనేజర్ అంటే ఏమంటే వస్తాయండి, జనరల్, డిపోటు, అలాగే మూవ్మెంటు, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ కన్సిడింగ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్. అంటే మూడు ఉంటాయండి, ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది 2 ఫేజ్లు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ ఉంటుందండి, అవి ఏంటో చూద్దాం ఒకసారి. అలాగే హిందీ ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకున్నారో వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుందండి, ఓన్లీ అంతే. ఇక ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే ద ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కంపేర్స్ ఆఫ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2, రెండు ఉంటాయండి, ఫేజ్ 1 ఎగ్జామ్ అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్. ద ఆన్లైన్ టెస్ట్ ఆఫ్ ఫేజ్ 1 సెల్ బీ కామన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పోస్ట్. అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఫేజ్ 1 ఎగ్జామ్ మాత్రం అందరికీ కామన్ అండి. అది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ 100 మార్కులకు ఉంటుందండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. ఇందులో టైం వచ్చి 1 అవర్ అండి. ఇందులో బైలాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండు ఉంటాయండి, మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. సో ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుందండి. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందండి. నెగిటివ్ మార్కింగ్ అంటే ప్రతి 4 తప్పులకి ఒక మైనస్ చేస్తారండి. మీరు తప్పు చేసే ఆన్సర్కి ప్రతి దానికి ఒక మైనస్, అంటే ప్రతి 4 తప్పులకి ఒక మార్క్ మైనస్ అయిపోతుంటుంది. అలాగే మీరు ఏదైతే ఆన్సర్ చేయకుండా వదిలేస్తారో వాటిని మాత్రం నెగిటివ్ కింద చూడండి. ఇక ఫేజ్ 2 చూసుకుందామండి. ఫేజ్ 2 కూడా ఆన్లైన్ టెస్ట్ అండి. దీనికి పేపర్లు ఒక్కొక్క ఎగ్జామ్కి ఒకలా ఉంటాయి. పేపర్ 1 అంటే ఒక పేపర్ ఉన్న ఎగ్జామ్స్ ఏమున్నాయంటే మేనేజర్ జనరల్ కానీ, డిపోర్ట్ కానీ, మూవ్మెంట్ కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఓన్లీ ఒక పేపర్ ఉంటుందండి. అలాగే 2 పేపర్స్ ఎవరికి ఉంటాయంటే మేనేజర్ అకౌంట్స్ కానీ, మేనేజర్ టెక్నికల్ కానీ, మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, మేనేజర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, వాళ్ళకి 2 పేపర్స్ ఉంటాయండి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ DEFG అంటే ఇవన్నీ DEFG పేపర్ 1 టు బి ఫాలోడ్ బై పేపర్ 2, అంటే 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఒకేసారి ఎగ్జామ్ ఉంటుందండి, వేరువేరుగా ఉండవు. మీరు ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి వస్తారు. ఫేజ్ 2లో 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. అవి పేపర్ 1 పేపర్ 2 షెల్ బి హెల్డ్ ఇన్ సింగిల్ సిట్టింగ్, అంటే ఒకే పేపర్లో మనకి ఒకే రోజు ఎగ్జామ్ అయిపోతుంది. ఇక అలాగే పేపర్ 3 అండ్ పేపర్ 4 ఎవరికి ఉంటాయంటే హెచ్ అండి, ఎవరైతే మేనేజర్ హిందీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ కోడ్ హెచ్ విల్ బి అపేర్ ఇన్ పేపర్ 3 టు బి ఫాలోడ్ బై పేపర్ 4. ఆన్లైన్ టెస్ట్ ఫర్ పేపర్ 3 అండ్ పేపర్ 4 షెల్ బి హెల్డ్ ఇన్ సింగిల్ సిట్టింగ్. వీళ్ళకి పేపర్ 1 అండ్ 2 అని ఉండదండి. ఎవరైతే హెచ్ కోడ్ అప్లై చేస్తారో వాళ్ళకి 1 అండ్ 2 ఉండదు, డైరెక్ట్గా 3 అండ్ 4 అండి. ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి. పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ పోస్ట్ కోడ్ ABCDEFG వరకు అండి. అలాగే ఆన్లైన్ టెస్ట్ ఆఫ్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 అండ్ పేపర్ 4 షెల్ బి హెల్డ్ ఇన్ సింగిల్ సిట్టింగ్, అది నేను ఆల్రెడీ చెప్పాను. ఇక దీనికి సిలబస్ ఎలా ఉండబోతుంది అంటే పేపర్ 1లో ఏముండబోతుంది, పేపర్ 2లో ఏముండబోతుంది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి. ఇక పేపర్ 1లో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కో దానికి ఒక మార్క్ ఉంటుంది, 120 మార్క్స్ ఎగ్జాము, 90 నిమిషాల టైము, అంటే 1.5 అవరు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఏముండవండి. అలాగే పోస్ట్ స్పెసిఫిక్ చూసుకుంటే 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఒక్కో దానికి 2 మార్కులు అండి, టైం 120 మార్క్స్, ఇది కూడా 1 అవర్ ఎగ్జామ్ అండి. అంటే టోటల్ మీకు 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి. అలాగే పేపర్ 3 ఇచ్చారు, ఇది ఓన్లీ హిందీ కోసం. ఎవరైతే హిందీ ఎగ్జామ్ ఆప్ చేసుకుంటారో వాళ్ళకి పేపర్ 3 అండ్ పేపర్ 4 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ప్యాటర్న్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆఫ్ ఫేజ్ 2 ఆన్లైన్ టెస్ట్ షెల్ బి యాజ్ ఫాలోస్. పేపర్ 1 వచ్చి మనకి నేను ఆల్రెడీ చెప్పిన 90 మినిట్స్ 120 మార్క్స్ ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, డేటా అనాలిసిస్, కంప్యూటర్ ఎవిడెన్స్, జనరల్ జీకే ఇవన్నీ సంబంధించి ఉంటాయండి. అలాగే పేపర్ 2లో వచ్చేటప్పటికి మీ 60, అంటే మీరు ఏ దేని మీద అప్లై చేస్తారో దాని మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అప్లై చేసిన వాళ్ళకి అకౌంట్ మీద, అగ్రికల్చర్ మీద అప్లై చేసిన వాళ్ళకి అగ్రికల్చర్ మీద, అలాగే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానిక్ ఇంజనీరింగ్ అప్లై చేసిన వాళ్ళకి వాటి మీద ఉంటుందండి. సో ఈ వీటి సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే పేపర్ 3 అండ్ పేపర్ 4 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, ఈ PDF మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే వాళ్ళకి పోస్ట్ కోడ్ జీకి ఈ విధంగా సిలబస్ ఉంటుందండి. థర్మోడైనమిక్స్, ఈ ట్రాన్స్ఫర్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్, థియరీ ఆఫ్ మెషిన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, నెట్వర్క్ థియరమ్స్, ఈ రెండు ప్రిపేర్ అవ్వాలి. మీరు మెకానికల్ ఎలక్ట్రికల్ సంబంధించి రెండు ప్రిపేర్ అవ్వాలండి. ఒకసారి మీరు సిలబస్ పూర్తిగా చూసుకున్న తర్వాత ఎగ్జామ్కి రెడీ అవ్వండి. సో ఈ ఆన్లైన్ టెస్ట్ బైలాంగ్వేజ్ ఏంటంటే రెండు రెండు లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుందండి, అది ఇంగ్లీష్ అండ్ హిందీ. హిందీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది హిందీలో మాత్రం ఉంటుందండి. వెయిటేజ్ ఎలా చూస్తారంటే వెయిటేజ్ అసైన్ ఫర్ ద ఆన్లైన్ టెస్ట్ వచ్చి ఫేజ్ టూ, ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్, ఈ మూడిట్లో ఎలా చూస్తారంటే ట్రైనింగ్ 80%, 10% అండ్ 10%. అంటే ఎగ్జామ్ వచ్చి 80% తీసుకుంటారు, ఇంటర్వ్యూ వచ్చి 10% తీసుకుంటారు, ట్రైనింగ్ వచ్చి 10% తీసుకుంటారు. ఆ తర్వాత మీరు జాబ్ పర్మనెంట్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలా చూస్తారు అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. వాటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెట్టారు, మీరు చూసుకోండి. అలాగే ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందని చెప్పారు. సో మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కన్సల్టెంట్ పే వచ్చి మీకు 40,000 ఉంటుందండి. పర్మనెంట్ అయిన తర్వాత 40,000 టు 1,40,000 మధ్యలో మీకు ఇస్తాడండి. సో దీనికి రెండు ఎగ్జామ్లు ఉంటాయని చెప్పాను, ఫేస్ వన్ అండ్ ఫేస్ టూ. ఫేస్ వన్కి వచ్చి మనకి ద స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఫేస్ వన్ యాజ్ అండర్ అని ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నెల్లూరు, విజయవాడ, అమరావతి, అలాగే కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం ఇచ్చారండి. అలాగే తెలంగాణ వచ్చి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ మూడు ఇవ్వడం జరిగిందండి. ఇది ఫేస్ వన్కి సంబంధించండి. ఫేస్ టూ చూద్దాం. ఫేస్ టూలో ఆంధ్రప్రదేశ్ చూస్తే అమరావతి ఆర్ విజయవాడ అండ్ విశాఖపట్నం ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్కి. ఇక తెలంగాణ చూసుకుంటే మన తెలంగాణకి హైదరాబాద్ ఇచ్చారండి. తెలంగాణ, హైదరాబాద్ ఒకటే ఇచ్చారు, ఇది ఫేజ్ టూకి అండి. సో దీనికి ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్ స్పెసిఫైడ్ అవో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎనీ వన్ విత్ ఇన్ ద బ్యాంక్ ఛార్జెస్ బట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 800 రూపీస్ అండి. 800 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలండి దీనికి. ఇక ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చూసుకుంటే దీనికి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలండి, అలాగే పేమెంట్ ఆఫ్ ఫీ చేయాలి, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయాలి. దీనికి వచ్చి 28/9/2019 స్టార్ట్ అవుతుందండి ఉదయం 10 గంటల నుంచి. అలాగే మనకి ఎండ్ అయితే వచ్చి 27/10/2019 సాయంకాలం 4 గంటల వరకు క్లోజ్ అయిపోతుందండి. దీనికి ఏం కావాలంటే మనకి స్కాన్ చేయాలండి, ఫోటోగ్రాఫ్ స్కాన్ కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ కావాలండి. డిక్లరేషన్ అంటే వారు ఒక డిక్లరేషన్ ఇస్తాడు, ఆ డిక్లరేషన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, ద టెక్స్ట్ ఫర్ ద హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ యాజ్ ఫాలోస్, ఇలా రాయాలండి. ఐ నాగభూషణ గంట్ల ఇయర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ టు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ యాజ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పి మనం ఒక డిక్లరేషన్ రాసి అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది అప్లై చేసే ముందు మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలండి. ఒకసారి అప్లికేషన్ ఫీ చేసిన తర్వాత పే చేసిన తర్వాత మనం మళ్ళీ రిఫండ్ అనేది జరగదండి. సో ఇది ఆన్లైన్ అప్లై చేయాలి. వెబ్సైట్ వచ్చి www.fca.goe.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చండి. సో ఇక్కడ మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారండి, ఎలా స్కాన్ చేయాలి ఏంటనేది, సిగ్నేచర్కి ఎలా చేయాలి, అలాగే లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషన్కి ఎలా చేయాలి, నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్కి ఎలా చేయాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇక ఈ ఎఫ్సిఐకి టెంటేటివ్ షెడ్యూల్ ఎలా ఇచ్చారంటండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చి 28/9/2019 స్టార్ట్ అవుతుంది, అలాగే లాస్ట్ డేట్ వచ్చి 27/10/2019. అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్ ఆన్ వెబ్సైట్ ఫర్ డౌన్లోడ్ వచ్చి అప్రాక్సిమేట్లీ 10 డేస్ ప్రయర్ టు అనౌన్స్మెంట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చి విల్ బి అనౌన్స్డ్ ఇన్ వెబ్సైట్ www.fca.gov.in వెబ్సైట్లో టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ అండి. మనకి ఈ ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్ మధ్యలో జరుగుతుంది. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చూస్తూ ఉండండి. ఎనీ అప్డేట్ మీరు ఏదొచ్చినా మీరు వెంటనే మీకు మెయిల్ వస్తుంది, మెసేజ్ రావచ్చు, కానీ మీరు రెగ్యులర్గా వెబ్సైట్ చూడడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంటల సైనింగ్ అవుట్.